గొప్ప స్థాయిలో ఉన్న వారిని ఎన్నుకొనకుండా ఒక సాధారణ బీద కుటుంబంలో ఉన్నటువంటి యోహాను దగ్గరికే వాక్యం పంపించడం జరిగింది. అదే కదా మనం చూసాం లూకాసు వార్త 3వ అధ్యాయం మొదటి వచనంలో మనకి ఏం కనబడింది, ఎవరెవరు ఉన్నారట అక్కడ, ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు చూడండి, అక్కడ కైసరు ఉన్నాడా, ఉన్నాడు, రాజులు ఉన్నారా, ఉన్నారు, చతుర్థాధిపతులు ఉన్నారా, ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారా, ఉన్నారు. సాధారణంగా మనందరికీ ఏమనిపిస్తుంది అంటే దేవుని ప్రణాళిక ఏంటి, ఆత్మల సంపాదన, అవునా కాదా, ఆత్మల సంపాదన. ఆత్మల సంపాదన అని దేవుడు అనుకుంటున్నప్పుడు ఆత్మల సంపాదన జరగాలి అంటే మనుషులు ఎవరి యొద్దకు రావాలి, దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రావాలన్నప్పుడు మరి దేవుడు ఎవరి ద్వారా పిలుస్తున్నాడు, మనుషుల ద్వారానే పిలుస్తున్నాడు. బోధకులు కూడా మనుషులే కదా, మనుషుల ద్వారానే పిలుస్తున్నాడు. మనుషులలో కూడా సెలబ్రిటీలు ఉంటారు, సాధారణ మనుషులు ఉంటారు. వాస్తవానికి అందరిలో ప్రవహించేది అదే నెత్తురు, అందరు తినేది అదే తిండి, అందరూ ఒకలాంటి మనుషులే, అమ్మ కడుపులో 9 నెలలు ఉండి బయటకు వచ్చిన వాళ్లే. కానీ కొందరేమో సెలబ్రిటీలు అయి కూర్చున్నారు మనుషుల్లో, కొందరేమో సాధారణ మనుషుల్లో మిగిలిపోయారు. ఇప్పుడు దేవుడు ఎవరిని ఎన్నుకుంటే త్వరగా సువార్త పని అయిపోద్ది, ఆత్మల సంపాదన బాగా జరుగుతుంది? పిలాతుని ఎన్నుకుంటే బాగుంటుందా, హేరోదుని ఎన్నుకుంటే బాగుంటుందా, కైసరు చక్రవర్తిని ఎన్నుకుంటే బాగుంటుందా, బాప్తిస్మిచ్చి యోహాన్ని ఎన్నుకుంటే బాగుంటుందా? ఏ అంటే పిలాతు కంటే యోహాను గొప్పడా? ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, పాస్టర్ గారు నిలబడండి. పాస్టర్ గారు ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసా, తెలంగాణ అందరికీ తెలుసా, భారతదేశం అంతా తెలుసా, మరి చిరంజీవి తెలుసు కదా. ఇప్పుడు ఈయన్ని ఎన్నుకుంటే ఎక్కువ పని జరుగుద్దా, చిరంజీవిని ఎన్నుకుంటే ఎక్కువ పని జరుగుద్దా? ఫ్రాంక్గా మాట్లాడుకుందాం, అంతేనా? పవన్ కళ్యాణ్ బాగా తెలుసా, ఈయన బాగా తెలుసా జనాలకి? అంటే పవన్ కళ్యాణ్ మారు మనసు పొంది సువార్త పనులు అడుగు పెడితే ఆత్మల సంపాదన బాగా జరుగుతుందా, ఈయనకి లాంటివాడు నాకు లాంటివాడు సువార్త పనులు అడుగు పెడితే ఆత్మల సంపాదన బాగా జరుగుతుందా? ఎవరు ఎవరు అడుగు పెడితే బాగా జరుగుతుంది కదా, మీకు కూడా తెలుసు అయితే, మీకు కూడా పవన్ కళ్యాణే కావాలైతే ఈయనొద్దు, అంతేనా? మీకు కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్, హృతిక్ రోషన్ వీళ్ళు కావాలన్నమాట. సాధారణ సేవకుల కంటే వాళ్ళే బెటర్ కదండి కూర్చొని బాస్కి అని మీరు అనుకుంటారు. దేవుడు అలా అనుకోడు, ఎందుకంటే ఆయన ఆలోచనలు ఆయన ప్రణాళికలు మానవుని ఊహలకు అందనివి. ఒకవేళ నిజంగా ఒక సెలబ్రిటీని ఎన్నుకొని దేవుడు తన వాక్యాన్ని చెప్పించాడు అనుకోండి, మీరు అక్కడ వాక్యాన్ని చూడరు, ఎవరిని చూస్తారు, సెలబ్రిటీని బట్టి వస్తారు. అర్థమైందా? మనుషులు సెలబ్రిటీని బట్టి వస్తారు. అప్పుడు ఘనత ఎవరిని బట్టి అని అంటే సెలబ్రిటీని బట్టి, గొప్పవాడు కాబట్టి, ఆ గొప్పవాడు వాక్యం బోధిస్తున్నాడు కాబట్టి అమ్మో గొప్పోడు. ఆ మధ్యకాలంలో ఇవి కూడా చూసేసాం, సినీ నటి నగ్మ మారు మనసు పొందేసిందని ఓ హడావిడి చేశారు, ఆవిడ కూడా కొన్ని కొన్ని సభల్లోకి వచ్చేసి నిలబడింది, వాక్యం చెప్పేసింది, మెల్లిగా ఓ రాజకీయ పార్టీకి జారబడిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఎందులో పోయింది, మళ్ళీ ఆవిడ ఓ రాజకీయ పార్టీలోకి పోయింది. ఆ తర్వాత అమ్మో ఇంకా జయసుధ అంత కాదు ఇంత కాదు, ఆ దేవుడు నమ్మేసుకుందట, ఇంకా చాలండి బాబు జయసుధే దేవుడు నమ్మేసుకుందాడు, జయసుధట జయసుధట అనేసరికి ఆ చాలామంది సంఘాల్లోనికి ఎవరిని పిలవడం మొదలుపెట్టారు, జయసుధను పిలవడం మొదలుపెట్టారు, ఆవిడతో ప్రత్యేకంగా సాక్ష్యాలు ఇప్పించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మెల్లిగా జయసుధ కూడా ఏం చేసింది, ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేసి మళ్ళీ అటు సినిమాలు ఇటు రాజకీయాలు మధ్య మధ్యలో దేవుడు అని చెప్పడం, అలాగ అన్ని అడుగులు వేసేసింది ఆవిడ. ఇక అమ్మో ఇలాగ కాదు అలాగ కాదట, దివ్యవాణి అట, పెళ్లి పుస్తకం అట అన్నారు. గొప్ప హీరోయిన్ బాబుని అంటే మామూలు హీరోయిన్ కాదు, ఆవిడ కూడా ఏం పొందేసిందట, మారు మనసు పొందేసిందా. మొన్న మధ్య టీవీలో పచ్చి బూతులు తిడుతూ ఆవిడ ఒక వీడియోలో మాట్లాడింది. ఆవిడ ఏదో రాజకీయంగా వాళ్ళకి అవి ఉంటాయి, అవి మనం తప్పు పట్టకూడదు, ఆ రాజకీయం గొడవల్లో మాట్లాడింది. సో ఆవిడ కూడా దేవుని పనిలో పరిపూర్ణంగా నిలబడలేదు. ఇప్పుడు చెప్పండి, సెలబ్రిటీల ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడా,
మరి మీరు ఇందాక ఏందన్నారు, మాకు పవన్ కళ్యాణ్ అయితే ఎక్కువ వెళ్తుంది, ఈయన వద్దన్నారు, చిరంజీవి అయితే ఎక్కువ ఆత్మల సంపాదన బాగా జరుగుతుంది అని అన్నారా లేదా మీరు? మరి సెలబ్రిటీలు వచ్చినా ఏం అవ్వట్లేదన్న సత్యం మనకి ఆల్రెడీ రుజువైందా అవలేదా? అయింది అయింది. అందుకే దేవుని మనసు తెలుసుకోవడం చాలా ఉత్తమం. మీరు గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా మనిషి ఎంత ఎత్తుకి ఎదిగాడన్నది చూడు. అదే చెప్తున్నాను మీకు మొదటి నుంచి. నువ్వు బంగారం ఎక్కడుందో కనుక్కోవచ్చు, బంగారం సంపాదించవచ్చు, ముత్యాలు ఎక్కడున్నాయో కనుక్కోవచ్చు, ముత్యాలు సంపాదించవచ్చు, రాకెట్లు తయారు చేసి అంతరిక్షానికి ఎగిరిపోవచ్చు, పేరు ప్రఖ్యాతులు, డబ్బు, హోదా, పలుకుబడి, చదువు, పదవి ఇవన్నీ సంపాదించేసుకుని కూర్చోవచ్చు, కానీ అది మనుష్యులలో నీకు ఘనత పెంచుతుందేమో కానీ దేవుని దగ్గర అవి ఘనతను పెంచవు. దేవుని దగ్గర ఘనతను పెంచవు. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి హేయమైనది, నీచమైనది, ఘనహీనమైనది. మనుష్యులలో అది ఘనముగా ఎంచబడచ్చు, గొప్పదిగా ఎంచబడచ్చు, ఉన్నతమైనదిగా ఎంచబడచ్చు, కానీ దేవుడు దానిని పరిగణనలోకి తీసుకోవట్లేదు. మీరు అనుకోవచ్చు మనుషుల్లో గొప్ప మనుషులు మామూలు మనుషులని, కానీ దేవుడి దృష్టిలో మనుషులంటే మనుషులే అంతే, అందులో గొప్ప లేదు, చిన్నది లేదు. అందరినీ ఆయన తన పిల్లలుగానే చూస్తాడు, అందరినీ వట్టి ఊపిరి వంటి వారిగానే చూస్తాడు, అందరినీ మంటి ఘటాలుగానే చూస్తాడు. ఇక్కడే మన ప్రగల్భాలు, మన పలుకుబడి. మరణిస్తే మట్టిలోకి పోవడమే, మట్టికి పోయేటప్పుడు వాడు గొప్ప అయినా లేదు, భేదైనా లేదు, ఎవరికైనా మట్టి మామూలే, అవునా కాదా? మట్టి మీదే మన హడావిడి, మట్టి లోపల ఎలాంటి హడావిడి లేదు. మట్టి మీద ఎలాంటి హడావిడి ఉంటుందంటే, ఒకడట గంధపు చెక్కలతో కాలుస్తారట, ఈ గంధపు చెక్కలతో కాలిస్తే బూడిద అవదా ఏంది? కాలిపోయి బూడిదయ్యాక అది గంధపు చెక్క అయితే ఏంటి, గన్నేరు చెక్క అయితే ఏంటి, ఏ చెక్క అయితే ఏంటి చెప్పండి? బూడిదైపోయిన తర్వాత చెక్క ఏ చెక్కో కూడా చెప్పలేం మనం. సో గంధపు చెక్కలతో కాల్చారంటే ఆ రేంజ్ మెయింటైన్ మనదే అంత, మనం అనుకుంటున్నాం గంధపు చెక్క మంచిదని. దేవుడి దృష్టికి ఏదైనా చెక్కే అంతే కదా. బూడిదకి అగ్నికి ఏ చెక్క అయితే ఏంటండి కాల్చేయడానికి, అగ్నికి ఏ చెక్క అయితే ఏంటి బూడిద చేసేయడానికి? అన్ని చెక్కల్ని అగ్ని ఏం చేసేస్తుంది? బూడిద చేసేస్తుంది. బూడిదైపోయిన తర్వాత మనం చనిపోయిన కృష్ణన్ రాజు గారి బూడిదైనా, మన బూడిదైనా, ఏ బూడిదైనా, బూడిద బూడిదే కదా. అబ్బాయి ఇది కాస్ట్లీ బూడిదండి, ఇదేమో చీప్ బూడిదండి అని ఏమైనా అంటారా చెప్పండి? కృష్ణరాజు గారిది కాస్ట్లీ బూడిద, మనదేమో చీప్ బూడిద అని ఏమైనా అంటావా? ఏ ఉండదు, బూడిద ఎవడదైనా బూడిదే అంతే. ఇక మట్టిలో పెట్టేసిన తర్వాత, మనం కప్పెట్టబడి మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత మట్టిలో విలువే ఉంది, ఇంకా శ్మశానంలో మన్ను అయినది వెనుకటి వలె మన్ను అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్య బాబు ఇది గొప్పోడు అస్థి పంజరవండి, ఇదేమో భేదోడు అస్థి పంజరవండి, ఏమైనా చెప్పగలరా? అస్థి పంజరాలు చూసి, ఎముకలు చూసి ఇవి గొప్పవాణి ఎముకలు, ఇవి సాధారణమైన వ్యక్తి ఎముకలు అని ఏమైనా చెప్పగలరా? ఎముకలు చూసి, పుర్రె చూసి చెప్పలేరు. కాబట్టి ఎముకలలో గొప్ప, బీద, భేదం ఏమీ లేదు. దేవుడు వాటిని చూస్తాడంటే, ఒక ముక్కలో చెప్పన, దేవుడు నిజాలు చూస్తాడు. మనం పై పై అబద్ధాలు చూస్తాం, పై పై అబద్ధాలు మానవ నేత్రాలతో చూస్తాం, దేవుడు నిజాలు చూసేవాడు. ఆయనకు నిజాలు మాత్రమే తెలుసు. ఆ నిజాలు ఎలా ఉంటాయంటే, మట్టిలోకి వెళ్ళిన తర్వాత మనిషి పరిస్థితి ఏంటో చెబుతాయి, భూమిలో బూడిదైపోయిన తర్వాత మనిషి పరిస్థితి ఏంటో చెబుతాయి, అంతస్తులని వెంట రావని, పై పైన మాత్రమే అంతస్తులని, పై పైన మాత్రమే ఆస్తులని, పై పైన మాత్రమే నీకున్న పదవులు, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలని. మట్టి పొరల్లోనికి వెళ్ళిపోయే రోజు వచ్చిన రోజున ఇవేవి నీ వెంట నీతో రావు, అన్నీ పైన ఆగిపోతాయి, నువ్వు ఒక్కడవే వట్టిగా లోపలికి వెళ్తావు, నువ్వు ఒక్కదానివే వట్టిగా పెట్టిలో పెట్టబడి లోపలికి వెళ్ళిపోతావు, అన్నీ పైన ఆగిపోతాయి,
బంధాలు పైన ఆగిపోతాయి, ఆస్తులు పైన ఆగిపోతాయి, అంతస్తులు పైన ఆగిపోతాయి. దిగంబరిగా వచ్చావు, దిగంబరిగా ఈ లోకాన్ని విడిచిపెట్టి మట్టి లోపలికి వెళ్ళిపోతావు. ఏవి నీ వెంట రావు. మీ ఆయన రాడు, మీ ఆవిడ రాదు, నీ పిల్లలు రారు, నీ బంధువులు రారు, నీ స్నేహితులు రారు, ఎవరు రారు. కొంతమంది ఏమో గుమ్మం దగ్గరే ఆగిపోతారు, కొంతమంది శ్మశానం దగ్గర ఆగిపోతారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు నిన్ను మట్టిలో పెట్టేసి. ఒంటరిగా వచ్చి తిని ఒంటరిగా పోయి తిని, దిగంబరినై వచ్చి తిని దిగంబరినై మరలా పోదును. నేను ఈ లోకములోనికి ఏమయూ తీసుకుని రాలేదు, ఏమయూ తీసుకొని పోలేను. అంటే వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతో నేను మట్టిలోనికి వెళ్ళిపోతున్నానన్నది మనిషి ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఇప్పుడు ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్న దేవునికి ఇవన్నీ కనబడతాయా కనబడవా? మనుషులకే కనబడవు, దేవునికి అన్నీ కనబడతాయి, అన్నీ కనబడతాయి. ఆయన కేవలం మనుషుల గురించి మాట్లాడుతూ అంటాడు, మనుషులు వట్టి ఊపిరి వంటి వారు అంటాడు. మనుషులు ఎలాంటి వారు అంటున్నాడు ఆయన? వట్టి ఊపిరి వంటి వారు. నువ్వు ఎంత గొప్ప హీరో అయినా సరే, నువ్వు 100 సినిమాలు తీసినా సరే, నువ్వు ఎంత గొప్ప రాజకీయ నాయకుడు అయినా సరే, నువ్వు 10 కోట్లు సంపాదించిన ధనవంతుడు అయినా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఆయన దృష్టికి మనుష్యుడు వట్టి ఊపిరి వంటివాడు, ధూళి వంటివాడు, తిరిగిరాని వట్టి నిశ్వాస ఉచ్ఛ్వాసములకు సంబంధించిన వాడు. దేవుడు మానవుణ్ణి అలా చూస్తున్నాడు. దీన్ని బట్టి లెక్కేసుకుంటే మన ఊహలన్నీ ఇక్కడ తారుమారైపోతున్నాయి. చూసారా, మన ఊహలన్నీ ఇక్కడ గల్లంతైపోతున్నాయి. ఇప్పుడు ఎవరిని ఎన్నుకోవాలి నా సువార్త చెప్పడానికి, ఎవరిని ఎన్నుకోవాలి నా పని జరిగించడానికి, ఎవరిని ఎన్నుకోవాలి ఆత్మల సంపాదనకి అని దేవుడు అనుకున్నప్పుడు ఆయన ఎవరిని ఎన్నుకున్నాడంటేనట, ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడట. కొరింథు పత్రికలో చాలా స్పష్టంగా మాట వ్రాయబడింది, చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26 చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26 జాగ్రత్తగా చదవాలా. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి, బాగా వినాలి. ఇప్పుడు ఇది ఎవరిది? రాచపల్లి. రాచపల్లిలో మీరందరు ఉన్నారు. ఇప్పుడు మీకంటే గొప్ప వాళ్ళని మీరు అనుకుంటున్న వాళ్ళు ఈ ఊళ్ళో ఉన్నారా లేదా? అనుకుంటున్నారా? మీరు అనుకోవట్లేదా? మీరే గొప్పవాళ్ళా? మేమే గొప్పవాళ్ళం అండి, మమ్మల్ని మించిన గొప్పవాడు ఎవడున్నాడు ఇక్కడ అని ఏమన్నా అంటారా? అనరా? ఇంకా ఉన్నారా మీకంటే గొప్పవాళ్ళు? ఏ రకంగా? అదే, ఏ రకంగా? ఆస్తులు అంతస్తులున్నా? అబ్బా, ఇంకా మీకు లేదా రాజకీయంగా బలం? లేదా? వాళ్ళకుందా? ఓకే, ఇంకేముంది బలం? ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, భూములు ఉంటాయి, వెండి ఉంటుంది, బంగారాలు ఉంటాయి, బిల్డింగులు ఉంటాయి, అంతేనా? మేళ్ళు, మిద్దెలు, కార్లు, ఇంకా అవన్నీ ఉంటాయి, అంతేనా? ఇవే కదా మీ లెక్కలు? దీన్ని బట్టి మీరేమనుకుంటున్నారు? వీటన్నింటిని బట్టి మీరేమనుకుంటున్నారు? వాళ్ళు మాకంటే గొప్పోళ్ళు అని అనుకుంటున్నారు, మేందుకు పనికిరాని వాళ్ళం అనుకుంటారు, అంతే కదా. ఇప్పుడు దేవుడు ఒక సునామీని ఇక్కడ కానీ పంపించాడు అనుకోండి, ఇప్పుడు ఎవడు గొప్పోడు? అందరూ ఒకటే. వరద వచ్చేసింది అనుకోండి, అందరిళ్ళలో మునిగిపోయాయి అనుకోండి, ఎవడు గొప్పోడు? ఇప్పుడు వరదకే ఇది గొప్పోడిల్లు, ఇది బేదోడిల్లు అని ఉండదు, అందరి ఇళ్ళు ముంచుకుంటూ పోద్ది. భూకంపం వచ్చింది అనుకోండి, అమ్మో ఇది గొప్ప మేడ, దీనికి బేటలు తీయకూడదు అని అందు, ముందు అయ్యే తీస్తే బేటలు, ఇంకా గుడిసి గుడిసిలాగా ఉంటుంది, దానికి బేటలు ఉండవు, గోటలు ఉండవు, ఏమి ఉండవు. మహా అయితే ఒక ఆకు ఎగిరి పడిపోద్ది, అంతే మళ్ళీ తెచ్చేసుకుంటాం ఆకు. అంటే ఒకవేళ భూకంపం వచ్చేస్తే పాడైపోయేది గుడిసా మేడ? మేడే కదా. అంటే భూకంపానికి కూడా గొప్పోడీడు బేదోడీడు అనేవి తెలీదు, ఎండకు తెలీదు, వానకు తెలీదు, మంచుకు తెలీదు, భూకంపానికి తెలీదు, వరదకు తెలీదు, సునామీకి తెలీదు, సుడిగాలికి తెలీదు. మరి ఎవరు తెలిసింది? నీకే. ఈ తేడాలన్నీ ఎవరు మాట్లాడతారు? నువ్వు ఒక్కడే మాట్లాడతావు, నువ్వు ఒక్కదానివే మాట్లాడతావు. కానీ దేవుడు
మనిషిని మనిషిలా చూస్తాడు. ఏ గొప్పతనం ఆయన కంటికి కనబడదు. ఎందుకు ఏ గొప్పతనం ఆయన కంటికి కనబడదంటే, నీకు ఎలాంటి అవయవాలు ఇచ్చాడో అమ్మ కడుపులో, నువ్వు గొప్పోళ్ళు అనుకుంటున్న వాళ్ళకు కూడా అమ్మ కడుపులో దేవుడు అలాంటి అవయవాలు ఇచ్చాడు. నిన్ను ఎన్ని నెలలు అమ్మ కడుపులో ఉంచాడో, నువ్వు గొప్పోళ్ళు అనుకుంటున్న వాళ్ళను కూడా దేవుడు అమ్మ కడుపులో అన్ని నెలలే ఉంచాడు. అంటే 9 నెలల కాలమే పట్టింది. నీకున్న అవయవాలే వాళ్ళకే ఉన్నాయి. నీకు ప్రవహిస్తున్నట్టుగానే రక్తం వాళ్ళకు కూడా ప్రవహిస్తుంది. నీకున్నట్టే జుట్టు ఉంది వాళ్ళకి. ఇంకా కొంతమందికి బోడుగుండ్లు ఉంటాయి, నీకే జుట్టు ఎక్కువ ఉండొచ్చు మేబీ. కొంతమంది కళ్ళు కనబడకపోవచ్చు, నీ కళ్ళు బాగా కనబడుతుండొచ్చు. కొంతమంది నడిస్తే ఆయాసం వచ్చేస్తుంటుంది. చూడండి, కొంతమంది బాగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉంటుంటారు, పొట్టలు పెంచుకుని తిరుగుతుంటారు. అలా ఎలక్షన్ టైంలో మన ఇంటి ముందుకు వస్తుంటారు, అమ్మా ఓటేయండి అమ్మా అని అడగడానికి. నడుస్తుంటే ఆయాసం వచ్చేస్తుంటుంది. ఆయన అలా నడుతాడు, 5 ఏళ్ళు ఏసీ రూమ్లో కూర్చుని పొట్ట పెంచేశాడు. ఎలక్షన్ వచ్చాక ఇదిలో పడ్డాడు ఎండన, అది కూడా 1 నెల తిరుగుతాడంతే. ఆ తర్వాత మళ్ళీ పొట్ట పెంచేస్తాడు, వెళ్ళిపోయి కూర్చుంటాడు, ఏం రాడు. ఏ నాయకుడైనా సరే ఎలక్షన్ టైంలోనే మీ గడప దొక్కుతాడు. ఆ తర్వాత మీరు ఆడి గడప చుట్టూ తిరుగుతూ ఉండాలి కానీ మిమ్మల్ని పట్టించుకోడు. ఇది నిజమా కాదా? అబ్బా పచ్చి నిజం. మనోళ్ళు కూడా ఏం గొప్పోళ్ళు కాదులేండి. 500కి 1000కి అడుక్కు తినేవాళ్ళకి అమ్ముకుంటారు, ఓట్లు అమ్ముకుంటారు. దౌర్భాగ్యులు. నీకు ఎంత వచ్చిందక్క? 3 ఏళ్ళా? నాకు 2 ఏళ్ళు వచ్చిందక్క. చీర కొనేసుకుందాం. వాళ్ళు ఎంత ఇచ్చారక్క? 2 ఏళ్ళక్క. వీళ్ళు ఎంత ఇచ్చారక్క? 3 ఏళ్ళక్క. 5 ఏళ్ళు వచ్చిందక్క మొత్తం మీద, ఆడి దగ్గర ఈడి దగ్గర కొట్టేశాం. ఇలా సిగ్గు లేకుండా ఓటు అమ్ముకుంటావు. వాడు కూడా మన దగ్గర ఓటు కొనుక్కుంటాడు. ఆ తర్వాత నువ్వు అడగడానికి సరిపోవు, నిలదీయడానికి సరిపోవు. ఎందుకంటే నేను కొనుక్కున్నానంటాడు. నువ్వు ఏది అడిగి చేయించుకోలేవు. అర్థమైందా? ఈ వ్యవస్థ అలా తగలడింది, వ్యవస్థ అలా తగలడింది. కాబట్టి కొంతవరకు ఆరోగ్యంగా మీరే ఉంటారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే కూలి పనికి వెళ్ళి కష్టపడేవాడికి కొంచెం శరీరంలో సత్తు ఎక్కువ ఉంటుంది. ఎండ దెబ్బ గట్టిగా తింటాడు కాబట్టి బలంగా ఉంటాడు, దిట్టంగా ఉంటాడు. వాడు ఏ పని చేయడు కాబట్టి, ఏసీ రూముల్లో తిరుగుతుంటాడు కాబట్టి కొంచెం సత్తు తక్కువ ఉంటే ఉండొచ్చు. వీటన్నిటిని బట్టి ఆలోచిస్తే మన క్యాలిక్యులేషన్స్ అన్నీ దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి మారిపోతున్నాయా లేవా? మారిపోతున్నాయా? మారిపోతున్నాయి. నువ్వు గొప్పోళ్ళు అనుకుంటున్న వాళ్ళని దేవుడు పనికిరానోళ్ళు అనుకుంటున్నాడు. అదే మీకు ఇందాక గుర్తు చేశాను, మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి నీచమైనది, హేయమైనది. మనుష్యులలో ఘనముగా ఎంచబడుతుందట, దేవుడి దగ్గర మాత్రం దానికి ఏమి లేదట, విలువ లేదట. అంటే మనిషిని మనిషిగా చూసే దేవుడు ఆయన. అందుకే బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడు మన కన్న తండ్రి అని. ఇప్పుడు చూడండి, నేను ఎన్నుకోవాలి అని దేవుడు అనుకున్నప్పుడు ఎలాంటి వారిని ఎన్నుకోవాలనుకుంటున్నాడో ఒకసారి చూద్దాం. గ్రంథంలో మీలో లోకరీతిని, మీలో లోకరీతిని చాలా చక్కగా చెప్పాడు. మీలో లోకరీతిని ఎవరున్నారట? జ్ఞానులు ఉన్నారట, గనులు, గొప్ప వంశాలు, అనేకులు ఏం చేయబడలేదట, పిలువబడలేదు. అంటే దేవుని పిలుపు వాళ్ళకి అందలేదు, వాళ్ళు పిలువబడలేదట. పిలువబడలేదు కానీ ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరిని సిగ్గుపరుస్తాడంట? ఎవరిని సిగ్గుపరచడానికి? జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి. లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏం చేశాడట? ఏర్పరచుకున్నాడట. జ్ఞానులు అని చెప్పుకునే వాళ్ళని దేవుడు కోరుకోలేదట. నేను డబ్బున్నోడిని అని చెప్పుకునేవాడిని దేవుడు కోరుకోలేదు. నాకు వెండి ఎక్కువ ఉంది అన్నవాడిని దేవుడు కోరుకోలేదు. నాకు ఆస్తి పాస్తులు ఎక్కువ ఉన్నాయి అన్నవాడిని దేవుడు కోరుకోలేదు. నా చేతిలో అధికారం ఉంది, పదవి బలం ఉందన్న పిలాతు లాంటి వాళ్ళని, హేరోదు లాంటి వాళ్ళని, కైసర్ లాంటి వాళ్ళని దేవుడు కోరుకోలేదు. అలాగని మేము చాలా గొప్పవాళ్ళం, మాకు యాజకత్వం ఉంది, ప్రధానులం మేము అనుకున్న వాళ్ళని కూడా దేవుడు ఎన్నుకోవట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాడంటే, ఎక్కడో అరణ్యములో ఒంటె చర్మం కప్పుకొని అడవి మిడుతులు తేనె తింటూ దెయ్యం పట్టిన వాడని మనుష్యుల చేత అనిపించుకుంటూ ఎక్కడో దూరంగా ఉన్న యోహాను యొద్దకు దేవుని వాక్యం
వచ్చింది. ఇప్పుడు ఇందాక మిమ్మల్ని అడిగాను రాచపల్లిలో మీకంటే గొప్పవాళ్ళు ఉన్నారా అని అంటే మీరు అంటున్నారు ఉన్నారండి అంటున్నారు. ఒకవేళ ఉన్నా దేవుని వాక్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదట. మరి ఎవరి దగ్గరికి వచ్చింది వాక్యం అంటే మీ దగ్గరికి వచ్చి. మీరు ఎప్పుడైనా గమనించారు లేదో ఎక్కువ శాతం అమెరికా ఆస్ట్రేలియా పాశ్చాత్య దేశాల్లో కూడా మీరు చూసుకోండి, భారతదేశం మాత్రమే కాదు, ఎక్కువ శాతం గొప్ప గొప్ప ఒళ్ళు అని పిలిపించుకున్న వాళ్ళు సరైన విశ్వాసులుగా లేరు. మరి ఎవరు విశ్వాసులుగా ఉన్నారు? పేదలు, ఘనహీనులు, విలువ లేనివారు, ధనము లేనివారు, చదువులు లేనివారు, పదవులు లేనివారు ఎక్కువ భక్తి జీవితాన్ని జీవిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అవునా కదా? మీరు చెప్పండి. అవునా కదా? ఈ ఊరు మీ ఊరు వరకే లెక్కలోకి తీసుకోండి. బాగా ఘనులు అని చెప్పుకున్నవారు ప్రభునందు భయభక్తులు కలిగి సత్యాన్ని తెలుసుకుని నిజాన్ని తెలుసుకుని సత్యం వైపు తిరిగిన వారు కారు. మరి ఎవరు సత్యం వైపు తిరుగుతున్నారు అని అంటే పేదలు, లోకంలో ఘనహీనులుగా పిలువబడుతున్న వాళ్ళు, లోకంలో విలువ లేని వాళ్ళుగా చెప్పబడుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళే దేవుని వైపు ఏం చేశారు? తిరుగుతున్నారు. దేవుని వైపు తిరుగుతున్నారు, ఆయన వాక్యం వింటున్నారు, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటున్నారు, మారు మనసు పొందుతున్నారు, బ్యాప్టిజం తీసుకుంటున్నారు, ఆయన కొరకు పాడుతున్నారు, ఆయన్ని కీర్తిస్తున్నారు, ఆయన్ని మహిమపరుస్తున్నారు, ఆయన పరిచర్య చేస్తున్నారు, ఆత్మల సంపాదన జరిగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నేడు జరుగుతున్నది ఇదే. అదే ఇక్కడ చెప్పాడు, బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకట. బలవంతులైన వారిని ఏం చేయటకట? సిగ్గుపరుచుటకు. బలవంతులైన వారిని దేవుడు ఏం చేస్తాడట? సిగ్గుపరుస్తాడట. నిజమే, బలవంతులైన వారు సిగ్గుపడాలి అంటే బలహీనుడు వాళ్ళ మీద గెలవాలి. బలవంతుడు ఎప్పుడు కూడా తన బలం చూసుకుని విర్రవీగుతూ ఉంటాడు. ఒక బలహీనుడిని చూసి వీడేం చేస్తాడులే అనుకుంటాడు. మొన్న ఒక ఆసక్తికరమైన వీడియో చూశాను. ఆ వీడియోలో కబడ్డీ జరుగుతోంది. ఆ కబడ్డీ ఆట జరుగుతున్నప్పుడు, అదొక పోటీ కదా జరుగుతున్నప్పుడు, ఒక టీం ఉంటుంది, రెండు టీమ్స్ ఉంటాయి. ఒక టీం కోతకొస్తుంది, ఇంకో టీం వాళ్ళని ఎదుర్కొంటుంది. అలా ఒకడు కోతకొచ్చినప్పుడు కబడ్డీ కబడ్డీ అనుకుంటూ, ఈ యువతల టీంలో ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, వాడు చాలా చిన్నోడు. ఆ చిన్నపిల్లాడిని చూస్తే ఆశ్చర్యం వేసింది నాకు. కానీ ధైర్యంగా వెళ్ళి అవతల వాడు కాలు పట్టుకుని వాడిని పడగొట్టేశాడు. పడగొట్టేసి వాడిని దొరికేలా చేసి ఆ టీం అంతటికి అప్పగించేసి గెలుపు సాధించాడు. అంటే అక్కడ బలవంతుడా పెద్దోడా చిన్నోడా అని కాదు, గుండెల్లో దమ్ము ఎంత ఉంది, వాడి ధైర్యం ఎంత ఉంది, వాడికి శక్తి ఎంత ఉంది అన్నది ఇంపార్టెంట్. గొలియాతును జయించినటువంటి డేవిడ్ చాలా చిన్న కుర్రాడు. అలాంటి చిన్న కుర్రాడు ఫిలిస్తీ సైన్యంలో ఉన్న గొలియాతుని దమ్మున్నోడుగా పిలువబడుతున్న వాడిని ఏం చేశాడు? కింద పడగొట్టేశాడు. అలాగే ఈ వీడియోలో కూడా చిన్నపిల్లాడు ఆ పెద్దోడుగా ఉన్నవాడిని పడగొట్టేశాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, సంకల్ప బలం, గుండె బలం మనిషిలో ఉంటే దైవం తోడుగా ఉంటాడు, నువ్వు గొప్ప గొప్ప విజయాలు సాధించగలుగుతావు. దేన్నో చూసి భయపడకూడదు. నీ ముందున్న టార్గెట్ ఎంత గొప్పదైనా సరే, నువ్వు నిజంగా గుండె దమ్ముతో దాన్ని ఎదుర్కోగలిగితే ఖచ్చితంగా అది నీ పాదాల చెంత ఓడిపోవాల్సిందే, విజయం నీ తలుపు తట్టాల్సిందే. సో ఇక్కడ ఆ పిల్లాడు వాడుకున్న కమిట్మెంట్ని మనం మెచ్చుకోవాలి. ఇన్ ద సేమ్ వే దేవుని పనిలో కూడా గొప్ప కార్యాలు ఎవరి ద్వారా జరిగించుకున్నాడు దేవుడు అని బైబిల్ గ్రంథాన్ని అంతా పరిశీలన చేయండి. గొప్ప కార్యాలు దేవుడు ఎవరి ద్వారా జరిగించుకున్నాడు? ఎస్, బలహీనుల ద్వారా జరిగించుకున్నాడు. ఇప్పుడు ఇంకో మీ మాట మీకు చెప్తాను. యోసేపు ఉన్నాడు. యోసేపు సామాన్యుడు, సామాన్యుడు. రాజుగారికి ఏమొచ్చిందట? కళ వచ్చింది. ఇప్పుడు రాజుగారి కళ భావాన్ని ఎవరు చెప్పాలంటే యోసేపు చెప్పాలా? ఏ యోసేపు కవరు పెట్టాడా నువ్వు వచ్చి చెప్పని? మరి ఎవరికి కవరు పెట్టాడు చెప్పండి? ఎవరికి? అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు, మాసచర్య చెప్పువారు, జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, అబో ఇంకా మామూలు కాదు, పెద్ద పెద్ద క్యాలిబర్ ఉన్నోళ్ళుగా సమాజంలో పిలువబడుతున్న వాళ్ళందరూ ఒక టీంగా వచ్చి కూర్చుంటే వాళ్ళ కలభావం చెప్పి భావం చెప్పండి లేకపోతే చంపేస్తాను అన్నాడు. చెప్పకపోతే మాత్రం మామూలుగా ఉండదు అన్నాడట. కళ మీరే చెప్పాలి,
భావం కూడా మీరే చెప్పాలి. సో ఇప్పుడు ఆ కళ భావం ఏంటో కళ ఏంటో వాళ్ళకి ఏం అర్థం అవ్వలే, ఏం అర్థం అవ్వలే. అంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ చేతులు ఎత్తేస్తే, జ్ఞానులందరూ చేతులు ఎత్తేస్తే, ఎక్కడో చెరసాలలో ఖైదీగా ఉన్న ఖైదీకి విలువ ఉంటుందా చెప్పండి? ఖైదీకి విలువ ఉంటుందా? ఉండదు. ఎక్కడో చెరసాలలో ఖైదీగా ఉన్న విలువ లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించుకున్నాడు. తనను తాను మహిమపరచటానికి, తాను మహిమపరచబడటానికి ఒక సాధారణమైన వ్యక్తిని తీసుకొచ్చాడు, ఒక సాధారణమైన వ్యక్తిని ఎన్నుకున్నాడు, అసాధారణమైన కార్యాలు జరిగించాడు. దేవునికి ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? సాధారణమైన వ్యక్తిని ఎన్నుకుంటాడు, అసాధారణమైన కార్యాలు జరిగించుకుంటాడు. నాకే ఎందుకు అవకాశం వచ్చిందని నువ్వు అనుకోవచ్చు. నీకంటే లోకంలో గొప్పవాళ్ళు ఉన్నారట, నీకంటే లోకంలో జ్ఞానులు, నీకంటే లోకంలో గనులున్నారట, నీకంటే లోకంలో పేరునిక గన్న వాళ్ళు ఎందరో ఉన్నారట. కానీ దేవుడు వాళ్ళెవరిని కూడా ఏం చేయలేదు, సెలెక్ట్ చేసుకోలేదు, సెలెక్ట్ చేసుకోలేదు. ఇలా మీరు ఏ ఏ భక్తుడినైనా పరిశీలించండి. దావీదు ఉన్నాడు, గొర్రెలు మేపుకునేవాడు, కుటుంబంలో కూడా విలువ లేదు అతనికి. సమూయేలు గారు తైల బుడ్డి పట్టుకుని వెళ్తే అసలు దావీదుకు పిలిపే అందలేదంటే చూడండి అతనికి విలువ ఉందో లేదో. సమూయేలు అంటాడు దావీదు తండ్రితో, బాబు నీ కుమారులు వీళ్ళేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడగాల్సిన దుస్థితి వచ్చిందట అక్కడ. అంటే అడిగితే తప్ప ఎవరు గుర్తు రాలేదు. ఏ చిన్నపిల్లడు విలువలేనుడు, అన్నయ్యలు చూస్తే ఒక్కొక్కడు కండలు తిరిగిపోయి పెద్ద పెద్ద ఆకారాలు ఉన్నాయి. ఏలియాబు దిట్టమైన క్యారెక్టర్, సమూయేలు కూడా కన్ఫ్యూజ్ అయిపోయాడట. అమ్మో ఈయన అయి ఉంటాడులే దేవుడు ఎన్నుకున్నాడు, ఎందుకు పై రూపం చూసి మోసపోయాడు. కండలు తిరిగిన మనగాడు, రాజుకు ఉండాల్సిన కటౌట్ ఉంది ఇక్కడ, మంచి సొగసరి, మంచి ఎత్తరి, మంచి బలం, ఇతను కాకపోతే ఇంకెవరు రాజు. అందుకని తైలం ఎవరి మీద పోసేద్దాం, ఏలియాబు మీద పోసేద్దామని సమూయేలంతటి గొప్ప ప్రవక్తే డిసైడ్ అయిపోతే దేవుడు అన్నాడట, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని, యెహోవా లక్ష్య పెట్టడు. మనుష్యుల దృష్టిలో ఘనముగా ఎంచబడినది నా దృష్టికి నీచముగా ఎంచబడేది నేను లక్ష్య పెట్టను. దేవుడు నరుని వేషమును చూడడు, దేవుడు నరుని వేషాన్ని చూడడు. నేను వాటిని లక్ష్య పెట్టను, నేను లక్ష్య పెట్టను గనుక నువ్వు అతన్ని నేను ఎన్నుకోలేదు కనుక నువ్వు నూనె అతని మీద పోయటానికి అవకాశం లేదు. అప్పుడు సమూయేలు గారు రియలైజ్ అయ్యి, అమ్మో నేను కటౌట్ చూసి మోసపోతున్నాను బాబు, ఇంకెవరైనా ఉన్నారా అని అడిగితే అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పారట, కడసారి వాడొకడు ఉన్నాడు, ఆడ ఎక్కడో అడవిలో గొర్రెలు మేపుకుంటూ ఏదో పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉంటాడండి. రాజుకు ఉండాల్సిన కటౌట్ అయితే ఆడి దగ్గర లేదండి, రాజుకు అర్హత లేదండి, గొర్రెలు కాసుకుంటాడు, రాజయ్య అంతటి గొప్ప దమ్మున్నోడైతే కాదు. సో ఇంట్లోనే విలువలేదు, కానీ దేవుడు అతనికి విలువనిచ్చాడు. చివరికి అతన్ని ఏం చేశాడు? రాజుని చేశాడు. అన్నలు సాధించలేని విజయాలు ఎవరితో సాధింపజేశాడు? దావీదుతో. గొల్లియాతును చూసి బెంబేలెత్తిపోయారు. సౌలు రాజు కూడా భయంతో బెక్క చచ్చిపోయి ఇంట్లో దాక్కున్నాడు. సౌలు అలాంటి సౌలు దగ్గరికి చిన్నపిల్లాడు వస్తే, అరే నువ్వు చిన్నపిల్లాడివి, నువ్వేం యుద్ధానికి వెళ్తావని అనకుండా అన్నీ తొడిగేంటరా బాబు, ఎవడో ఒకడు వచ్చాడు కదా అంటున్నాడు. చివరికి అన్నీ తొడిగేస్తే ఈయన అంటాడు కదా, బాబు నాకు వాడుక లేవు, నేను వీటిని మొయ్యలేకపోతున్నాను, బరువు ఎక్కువైపోయింది తీసేయండి అంటాడు. అంత కామెడీ జరిగింది అక్కడ. చివరికి ఈయన పోతూ పోతూ నాలుగు రాళ్ళు ఏరుకుని వడిసెలు పట్టుకుని పోయాడు. ఆ రాయితోనే దేవుడు గొల్యాతుని ఏం చేశాడు? పడగొట్టేశాడు. అతని ఖడ్గమే తీసి అతని తలను ఛేదించగలిగే ఇంతటి శక్తి సామర్థ్యాలు దావీదుకు దేవుడు అనుగ్రహించాడు. ఒక చిన్న గొర్రెల కాపరితో, ఒక చిన్న పిల్లవానితో గొప్ప గొప్ప కార్యాలు జరిగించుకున్న దేవుడయ్యా. మహిమ ఎవరికి ఇప్పుడు? దేవునికి.
అదే ఆ పనికి ఒక గనుణ్ణి వాడుకున్నాడు అనుకోండి, నిజంగానే జనాలు ఏమని ఎవరు తెలుసా, దేవుణ్ణి మహింపరచరు. ఏలియాబుకు కండబలం అంటారు, ఏలియాబు గుండె బలం అంటారు. అందుకని ఇప్పుడు దేవుడికి ఎవరొద్దు, ఏలియాబొద్దు, మరి ఎవరు కావాలి, బలహీనుడైన దావీదు, బాలుడైన దావీదు కావాలి. గొలియాతు లాంటి సింహం లాంటి గొలియాతు వాడిని కొట్టాలంటే బాలుడైన దావీదే ఎన్నుకోబడ్డాడు తప్ప గొప్ప గొప్ప వాళ్ళు కాదు. మీరు గ్రంథం అంతా పరిశీలన చేయండి. ఎస్తేర్ ఉంది, ఎవరు, రాజవంశంలో పుట్టిందా, రాజకుటుంబం నుంచి వచ్చిన రాణే కాదు. వస్తి అనే గొప్ప హోదా పోగొట్టుకుంది, వస్తి అనే ఆవిడ గొప్ప హోదా పోగొట్టుకుంది. పోగొట్టుకుంటే ఇప్పుడు మరి ఎవరిని ఎన్నుకోవాలి అంటే ఒక సాధారణ స్త్రీ, యూద జాతి స్త్రీ, ఒక సాధారణ స్త్రీ. ఆమె అందరిలాగా గొప్ప గొప్ప అలంకారాలు చేసేసుకోలేదట, మొత్తం పెయింటింగ్లు, లిప్టిక్లు, ఐ ఐ ఐ ఐ షేపు, ఐ ల్యాష్, ఐ బ్రోసు, ఏ ఉంటాయి కదా, క్రీములు, పెయింట్లు, మామూలు కూడా పేడతట్టు రాసినట్టు రాసేస్తుంటారు. యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి, ఒకదాని మీద ఒక క్రీమ్, ఒకదాని మీద ఒక క్రీమ్, ఒకదాని మీద ఒక క్రీమ్, నల్ల కాకిలా ఉండే వాళ్ళని కూడా తెల్లగా పావురాలా చేసి చూపించేస్తుంటారు ఈ పెళ్ళిళ్ళప్పుడు, మేకప్ వేసేసి. మొన్న ఎవడో అలాగే మోసపోయాడట, మేకప్ వేసి పెళ్లి చేశారట, చాలా తెల్లగా ఉంది, అందంగా ఉంది, పిల్లని చేసేసుకున్నాడట. తీరా ఇంటికి వెళ్ళి స్నానం చేసిన తర్వాత కాకిలాగా అయిపోయిందట, పావురంలా ఉండేది కాస్త. ఏ నువ్వెవరంటే నేనే, మరి ఇందాక ఎలా కనబడి అది మేకప్ అది, మరి ఇదే ఇదే ఒరిజినల్. అప్పుడు కోర్టులో కేసేసి వెళ్ళాడు, చూడండి నన్ను ఎంత మోసం చేసిందో మేకప్ మాయాజాలం అని. నిజమే, మేకప్ మామూలుగా ఉండదు, మేకప్ వేసేస్తే ఎవరైనా సరే ఓ మామూలుగా ఉండరు. ఇంకా పావురని కాకిని చేసేయచ్చు, కాకిని పావురని చేసేయచ్చు మేకప్ మాయతో. అలా మాయ చేశారట, అలాంటి మేకప్లు వేసుకుని వెళ్ళలేదు ఆవిడ. అలాంటి మేకప్లు వేసుకుని చాలామంది వెళ్ళారు కానీ ఎవరు సెలెక్ట్ అవ్వలేదు. మరి ఎవరు సెలెక్ట్ అయ్యారు, న్యాచురల్గా వెళ్ళిందట, న్యాచురల్గా. ఏదో సాధారణ అలంకారం తప్ప మరీ అంత హెవీ మేకప్ లేదట ఆవిడికి, సాధారణంగా వెళ్ళింది నార్మల్గా. ఏదో ఒక పద్ధతి అంటాం కదా మనం కూడా, ఎక్స్ట్రాలు అంటాం, ఎక్స్ట్రాలో అలాగే పద్ధతి రెండు ఉంటాయి కదా. ఈ ఆవిడ, ఈ అమ్మాయి చాలా పద్ధతిగా ఉంటుందండి, ఈవిడ చాలా పద్ధతిగా ఉంటుందండి అంటారు కొంతమందిని చూసి. అంటే వాళ్ళు తగుమాత్రపు అలంకరణ, తగుమాత్రంగా ఉంటారు అన్నమాట వాళ్ళు. కొంతమందిని చూస్తే వీళ్ళకి చాలా ఎక్స్ట్రాలు ఎక్కువ అండి ఈవిడికి అంటాం, ఎక్స్ట్రాలు. కొంతమంది ఉంటారు ఉండరు అలాంటి వాళ్ళు, ఉంటారు. ఇంకా చూసుకోండి, జుట్టు 33 జళ్ళు ఎత్తుంటారు వాళ్ళు, ఇలా ఊట్లు అవుతారు, అలా ఊట్లు అవుతారు, ఇలా ఊట్లు అవుతారు, అలా ఊట్లు అవుతారు. పూసలు 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 ఉంటాయి ఒక్కో జడకైతే, రకరకాలు పెడుతుంటారు. ఇక్కడ ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే బాధపడకండి, నేను మిమ్మల్ని అంటలేదు, వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళ గురించి చెప్తున్నాను. సో రకరకాలు రకరకాలు అడావిడి చేస్తుంటారు. ఇంక ఎడావిళ్ళు మామూలుగా ఉండవు. ఈ మధ్య ఏవో కొత్త రకం జాకెట్లు వచ్చాయట, వాటికి ఏవో రకరకాల పెయింటింగ్లట, రకరకాల పూసలట, రకరకాల మేకప్లట, వర్కులట, దానికి ప్రత్యేకంగా 5,000 6,000 తగలేస్తున్నారట. కొంతమంది అయితే మొత్తానికి కన్నాలు ఇట్టేసుకుంటున్నారట అక్కడక్కడ. సో ఎందుకో మరి ఇవన్నీ మనకు అర్థం కాదు. అంటే ఏమైనా అవన్నీ చూడగానే మనం ఏమంటాం చెప్పండి, ఎక్స్ట్రాలండి అంటారు తప్ప పర్లేదండి పద్ధతికి ఉందని అనరు. సౌమ్యంగా పద్ధతికి ఉందండి, గౌరవప్రదంగా ఉందని అని అంటారా, అనరు. పూర్వం చూడండి, ఇక్కడ దాకుండే జాకెట్ హీరోయిన్లకు కూడా ఇక్కడ దాకుండేది, మెడంతా జాకెట్ ఉండేది, ఇక్కడ దాకుండేది ఉండేది లేదా. ప్రేమనగర్లో వాణిశ్రీని చూశారు ఎప్పుడైనా మీరు, ఆవిడ జాకెట్లు ఎలాగుంటాయి. ప్రేమనగరంలో ఉన్నంత వరకు బాగానే ఉంది, ఇంకా ప్రేమ పావురాలు, ప్రేమ కాకులు, ప్రేమ శిలకలు, ప్రేమ పిచ్చుకలు వచ్చేసరికి మొత్తం ఉన్నదంతా పోయింది కదా. ఇంక ఉన్నదంతా పోయి మొత్తానికి కన్నాలు ఎట్టేయటం, మొత్తం వెనకాల ఇంకేం ఉండదు, మొత్తం వీపంతా వీధులలో కనబడాలి, ఇంత మొక్కుంచుకోవడం, అలాంటి పరిస్థితులకు వచ్చేసాయి. ఇంకా మగాళ్ళు అంటారా, పెద్ద పండగ ప్యాంట్లు వేసుకుని సింపేసుకు మరి తిరుగుతున్నారు. ఇది వరకు పెద్ద పండగ కేసుకు వస్తే డబ్బులు వేసేవారు వాటికి, ఇప్పుడు మగాళ్ళు చూసారా మీరు కుర్రాళ్ళని, ఆ ప్యాంట్ సిరిపోని ప్యాంట్ 3-4 కొనుక్కున్నారు దౌర్భాగ్యులు. ఆ మాత్రానికి మామూలు ప్యాంట్ కొనుక్కుని కత్తిరించేస్తే అయిపోద్ది అది, దానికి అంత రేటు పెట్టుకొని కొక్కర్లా. మామూలు ప్యాంట్ కొనుక్కుని శుభ్రంగా కత్తిరించేసి, లేకపోతే కత్తిరించక్కర్లేదు, వీధిలో కుక్కలు ఉంటాయి కదా, 2 కుక్కలకు ప్యాంట్ వేస్తారనుకోండి, ఒక గంటలో నీకు ఆ మోడల్ తయారు చేయించేస్తాయి. నిజం,
ఆ కుక్కనోట్లో ఒక కాలు ఈ కుక్కనోట్లో ఒక కాలు పెట్టేసాను ఒక ప్యాంటు లాగి పీకి చింపి ఒక గంటలో నీకు ఆ షోరూంలో ప్యాంట్ ఎలాగుందైతే ఉందో కుక్క ముక్కలుగా చింపేసినట్టు అలాంటి ప్యాంట్ రెడీ చేసి ఇచ్చేస్తాయి నీకు. దానికోసం 4,000, 5,000, 10,000 బ్రాండ్ ఎందుకంత అనవసరం. ఇప్పుడు ఆ ప్యాంట్లు చూసే చాలామంది ఇంజనీరింగ్ కుర్రాలను ముట్టోళ్ళు అనుకుంటున్నారట. ఎరా బాబు నువ్వు బాగానే ఉండేవాడు కదా, మీ నాన్న బాగానే సంపాదించారు కదరా నాన్న, నువ్వు ఏదైనా ఇలా చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుని అడుక్కుంటున్నావు అన్నాడు ఒక ఆయన. ఏయ్ నేను అడుక్కోడు, ఇది ప్యాషన్ ఇప్పుడు అన్నాడట. ఇది ప్యాషన్లా లేదురా బాబు, బెగ్గింగ్లా ఉంది, ఏంది ఇదంతా అన్నాడట ముసలోడు తెలియక. అలాగా ఎక్స్ట్రాలు ఉంటాయి, పద్ధతిగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇస్తే ఎక్స్ట్రాలు చేసిందా పద్ధతిగా ఉందా? అదనమాట పద్ధతిగా ఉంది. దయ్య పుట్టిందట ఆమెను చూడగానే, రాజుకు ఆమె అంది ఏం పుట్టిందట, దయ పుట్టిందట. అంటే ఎవరిని ఎన్నుకున్నాడు ఇప్పుడు దేవుడు? సాధారణమైన స్త్రీని. ఆమె ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. సాధారణమైన స్త్రీ ద్వారా గొప్ప కార్యాలు. రూతు, రూతు ఎవరు? ఒక సాధారణ స్త్రీ. ఒక సాధారణ స్త్రీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించుకున్నాడు. ఆమెను ఒక గొప్ప వంశావళిలో చేర్చాడు. ఇలా ఎక్కడికక్కడ చూడండి, ఎవరిని ఎన్నుకుంటున్నాడంటే ధనవంతుల్ని గొప్పవాళ్ళు కాదు, భేద విధవరాలు. నేను పాట రాశాను ఆల్రెడీ, యూట్యూబ్లో వినే ఉంటారు, భేద విధవరాలి ప్రేమ ఎంత గొప్పదని ఒక మంచి పాట రాసి రిలీజ్ చేశాను. ఇప్పుడు కావాలంటే యూట్యూబ్లో కొట్టండి, ఇంటికి వెళ్ళిన తర్వాత భేద విధవరాలి ప్రేమ ఎంత గొప్పది అని టైప్ చేస్తే ఆ పాట వస్తుంది మీకు. చాలా మంచి పాట, వినండి. ఆ పాట అందరికీ అర్థం అవ్వాలని సరళంగా చాలా కష్టపడి రాశాను పాట అది. ఆ పాటలో చాలా లోతైన విషయాలు చర్చించాను భేద విధవరాలు గురించి. ఆమెను ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు అంటే ప్రపంచానికి ఆమె ద్వారా విశ్వాసం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాడు. విశ్వాసం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పటానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఒక భేద విధవరాలను ఎన్నుకున్నాడు. మరి ఆ రోజుల్లో గొప్ప ధనవంతులైన విధవరాలు ఉండరాయింది, అంతేనా? ఉంటారా ఉంటారా? ధనవంతులైన విధవరాళ్ళు కూడా ఉంటారు, కానీ ధనవంతులైన విధవరాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరిని ఎన్నుకోకుండా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఒక భేదరాలైన విధవరాలని ఎన్నుకున్నాడు. ఇలా మీరు గ్రంథాన్ని అంతటినీ పరిశోధన చేస్తే ఎక్కడ చూసినా చేపలు పట్టుకునేవాళ్ళు సాధారణ జాలర్లు, సాధారణ ఏ రోజుకి ఆ రోజు పడవేసుకుని సముద్రం మీదకి వెళ్ళిపోయి వల వేసుకుని చేపలు పట్టుకుని తెచ్చుకుని పొట్ట పోషించుకునే ఒక సాధారణ జాలర్లు, వాళ్ళకి విలువలేదు, విలువలేదు. అలాంటి విలువ లేకపోయిన వాళ్లను అపోస్తలులుగా చేశాడు దేవుడు. ఆలోచించండి, సమాజం విలువ ఎవరికైతే ఇవ్వట్లేదో వాళ్ళని తీసుకొచ్చి ఏం చేశాడు? అపోస్తలుల్ని చేశాడు. వాళ్ళ ద్వారా నూతన నిబంధనను రచింపజేశాడు. గమనించండి, దేవుడు గొప్ప వారిని ఎన్నుకోవట్లేదు. అదే చెప్తున్నాడు, బలవంతులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, గనుక అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము అయ్యాడు అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి ప్రియులారా, ఎన్నిక లేని నన్ను దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. పాటలు పాడతాం మనం, కానీ లోతైన భావాలు అర్థం చేసుకోం. లోతైన భావాలు ఉన్నాయి ఇక్కడ. మీరేదో గొప్పోళ్ళని దేవుడు మిమ్మల్ని ఎన్నుకోలేదు, మీరేదో గొప్పోళ్ళని దేవుడు మీకు బాప్తిసం పొందే అవకాశం ఇవ్వలేదు, మీరేదో గొప్పోళ్ళని సంఘంలోకి వచ్చే అవకాశం దేవుడు మీకు ఇవ్వలేదు. దేవుడు మిమ్మల్ని గొప్ప చెయ్యాలని ఏ గొప్ప లేని మీకు అవకాశం ఇచ్చాడు. అబ్రహాము దేవుడనన్న దేవుడే ఈరోజు నీ దేవుడనని చెప్తున్నాడు. నీ పేరు ఏ పేరు అయితే ఆ పేరు, పలనామే దేవుడను, పలనామే దేవుడను. అబ్రహాము దేవుడు అన్నాడు ఒకరోజు, ఇసాకు దేవుడు అన్నాడు ఒకరోజు, యాకోబు దేవుడు అన్నాడు ఒకరోజు, ఈరోజు నీ నా దేవుడు అని అంటున్నాడు. అలా అనే అనే భాగ్యం మనకు దొరకటం ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. క్రైస్తవుడైనందుకు భాగ్యం అది.
క్రైస్తవురాలిగా మారడమే గొప్ప భాగ్యం, క్రైస్తవుడిగా మారడమే గొప్ప భాగ్యం, రక్షణ పొందడమే గొప్ప భాగ్యం. ఈ రోజు నీకు తెలియకపోవచ్చు, ఒక్కసారి మరణిస్తే ఆ భాగ్యం గొప్పతనం ఏంటో నీకు అర్థమవుతుంది. మరణం తర్వాత నీకు అర్థమవుతుంది దాని విలువేంటో. మరణం తర్వాత నిత్య నాశనానిక, నిత్య జీవానిక, నిత్య జీవానికి ధనవంతులు వెళ్తారంటే వాళ్ళే కొనుక్కుని పోతారు అక్కడ కూడా. మరి ఎక్కడలాగే పరలోకం కూడా రేటు పెట్టారనుకోండి, ఎవరు వెళ్తారు పరలోకానికి? మీరే వాళ్ళ. మరి కోటి రూపాయలు కట్టినోడితే పరలోకం అంటే మన బతుకులో పరలోకం వెళ్ళలేము. ఇంకా ఆ కోటి రూపాయలు ఎవరి దగ్గర ఉందో ఆడు కట్టేసి పోతుంటాడు. అందుకే దేవుడు నాయన బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో నుండి బలహీనులైన వారిని దేవుడు ఏం చేశాడట? ఏర్పరచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పాటులో ఉన్నవాళ్ళు బలహీనులు, ఘనహీనులు. అలాంటి వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించుకోవాలనుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా అలాగే ఎన్నుకున్నాడు. మనల్ని అందరినీ కూడా దేవుడు అలాగే ఎన్నుకున్నాడు. ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టాడు. ఇప్పుడు చెప్పండి, మీరు గొప్పవాళ్ళా దేవుని దృష్టిలో కాదా? లోకం దృష్టిలో హీనులు, ఘనహీనులు. లోకం దృష్టిలో పనికిమాలినోళ్ళు, లోకం దృష్టిలో విలువలేనోళ్ళు, లోకం దృష్టిలో చీప్, అసలు విలువ లేదు, చీప్ వీళ్ళే, మీరెంత మీ బతుకెంత అనే స్థాయి మంది లోకం దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో మనం చాలా గొప్పవాళ్ళం. అందుకే అంటాడు పేతురుగారు రాసిన మొదటి పత్రిక 2:9 ఎంత గొప్ప మాటలు అంటే మన గురించి రాయించాడు ఆయన. పేతురుగారు రాసిన మొదటి పత్రిక 2:9 చదవండి ఒకసారి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచాడట. ఆ పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము. ఎవరట మీరు? ఎవరట మీరు? ఏర్పరచబడిన వంశం అంటున్నాడు మనల్ని. తర్వాత రాజులు ఏమన్నాడు? రాజులు మీరు. తర్వాత యాజకులు మీరు, రాజులైన యాజక సమూహం మీరు, పరిశుద్ధ జనం, దేవుని సొత్తు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. నా సొత్తు, ఇతడు నా సొత్తు, ఈమె నా సొత్తు. ఆ మాటకే మనకి ఒళ్ళు పులకరించిపోవాలి. నా దేవుడు నన్ను తన సొత్తుగా పిలుస్తున్నాడు. సర్వలోకానికి రాజు, సర్వలోకానికి ప్రభువు, సమస్తానికి సృష్టికర్త, సర్వ సృష్టికర్త, సమస్తమును కలిగించిన దేవాది దేవుడు నన్ను ఏమంటున్నాడు? సొత్తు అంటున్నాడు. నిన్నేమంటున్నాడు? సొత్తు అంటున్నాడు. నువ్వే నా ఆస్తి, నువ్వే నా సొత్తు అంటున్నాడు. ఎంత ఘనత, ఎంత ఘనత ఆపాదించాడు మనకి. దేవుని సొత్తు అంటే ఇంకంతకంటే ఏమైనా ఉందా? అప్పుడప్పుడు చూడండి, నేను ఎమ్మెల్యే గారి మనిషిని అంటాడు. వీడు ఎవరి మనిషిట? నేను ఎవరి మనిషినో తెలుసా? ఎవరి మనిషిరా నువ్వు? నేను ఎమ్మెల్యే గారి మనిషిని అంటాడు. గుండెపోటు వస్తే ఎమ్మెల్యే ఉండడు, నువ్వు ఉండవు. అవునా కాదా? ఎమ్మెల్యే గుండె ఉండదా? గుండెకి పోటు రాదా? వస్తుందా రాదా? వస్తుంది. సో నేను ఎమ్మెల్యే మనిషిని అంటే, నీ ఎమ్మెల్యే అయితే 5 ఏళ్ళు, ఆ తర్వాత 5 ఏళ్ళ తర్వాత చెక్క భజనే. క్రేజీ అయితేనే క్రేజీ, మాజీ అయితే మాజీయే, బూజు పట్టేసినట్టే. మాజీకి ఒక ఫ్లెక్స్ కూడా కట్టాడు ఎవడను. క్రేజీలో ఉంటే మాత్రం అబ్బా ఫ్లెక్స్ల మీద ఫ్లెక్స్లు, ఒక్కొక్కడు కళ్ళజోళ్ళు ఎట్టేసుకుని పూజలు ఇచ్చేస్తారు ఫ్లెక్సీల మీద. 5 ఏళ్ళు పోయాక కుక్కలు కూడా వాసన చూడవు ఆ ఫ్లెక్సీల వంక. అంతే, పదవిలో ఉన్నంత వరకే నీ పొగరు. పదవి పోతే ఏ ఉండదు, గాలి తీసిన బుడగలాగా అయిపోతావు. కొత్త టైర్కి అరిగిపోయిన టైర్కి ఎంత తేడా ఉంటుంది? కొత్త బద్దకిని పచ్చడి బద్ద, అప్పుడే పట్టిన కొత్త పచ్చడి, కొత్త పచ్చడి బద్దకిని శుభ్రంగా నవ్విలేసి నవ్విలేసి పీకేసి పిప్పేసి వేసేసి ఊసేసిన తర్వాత రోడ్డు మీద పడిపోయిన బద్దకి ఎంత తేడా ఉంటుంది? జాడీలో బద్దకి రోడ్డు మీద పడిపోయిన బద్దకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది క్రేజీకి మాజీకిని. కాబట్టి నేను ఎమ్మెల్యే గారి మనిషిని, నేను ఎంపీ గారి మనిషిని, నేను ప్రెసిడెంట్ గారి మనిషిని, ఏ సోది కబుర్లు. పోతే మట్టి, గుప్పిడి మట్టి. ఈరోజు పోతే రేపు పొద్దునకి గుప్పిడు, బూడిద గుప్పిడి మట్టిని. ఏంది నీ గొప్పతనం? కానీ నేను దేవుని మనిషిని. అబ్బా, చచ్చిన అదే బతుకు,
బతికినాడే బతుకు నేను ఎవరు మనిషిని. అందుకే పౌలు గారు అంటాడు, మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారము. వండర్ఫుల్ వర్డ్. మనుషులు అలా చెప్పరు, మనము బ్రతికినను ప్రభువారమే చనిపోయినను ప్రభువారమే. అప్పుడప్పుడు చూడండి, ఏనుగు బతికినవయ్యే సచ్చినవయ్యే అంటుంటారు సామెత. ఏనుగు బతికినవయ్యేనట సచ్చినవయ్యేనట. మనం బతికినను ప్రభు కొరకే, చనిపోయినను ప్రభు కొరకే. లోకం మిమ్మల్ని నిందించినా, లోకం మిమ్మల్ని ద్వేషించినా, లోకం మిమ్మల్ని అవమానించినా బాధపడకండి, ఆ లోకం నన్ను కూడా ద్వేషించింది అన్నాడు ప్రభు. ఆ లోకం నన్ను కూడా హింసించింది, ఆ లోకం నన్ను కూడా అవమానించింది. కానీ మీరు నా దృష్టిలో గొప్పవాళ్ళు, మరలా వస్తాను, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను, యుగ యుగాలు ఉంటారు, నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటాను. గొప్ప గొప్ప వాగ్దానాలు చేశాడు ప్రభు మనకి, గొప్ప గొప్ప వాగ్దానాలు చేశాడు. మరి ఆ వాగ్దానాలు నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఆయనకు తగినట్టు బతకాలి. పేరు చెప్పుకుని, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్మేసుకుంటాం కాదు, దానికి తగ్గట్టు బతకాలి. ప్రభు కోరుకున్నట్టుగా బతకాలి. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినప్పుడు మనం దాన్ని దుర్వినియోగం చేయకూడదు. చేస్తున్నారా మీరు ఏమైనా? మీరు ప్రభువుకు తగ్గట్టుగా బతుకుతున్నారా? తగ్గట్టుగా బతుకుతున్నారా బతకట్లేదా? పైన ఏమో తెల్లబట్టలు, లోపలేమో నల్లని హృదయం, అది సెట్ అయ్యేది కాదు. ఇక్కడ చూడండి, ఎంతమంది చూడండి, ఎంత తెల్లగా ఉన్నారో చూడండి. మంచి చీరలు కట్టారు అందరూ ఒకే రకం. ఎక్కడ కొన్నారు మరి? ఏ షాపులో కొన్నారు వీళ్ళు? అందరూ ఒకే రకం చీరలు కట్టారు చూసారా? తెల్లగా ఉన్నారు అందరూ. లోపల నల్ల హృదయం కానీ ఉందనుకోండి, ఒకవేళ మీకు లేదని నేను అనుకుంటున్నాను, ఒకవేళ ఎవరికైనా తప్పు చేయడం ఉందనుకోండి, ఇంకా దానివల్ల ఉపయోగం ఉంటుందా? ఉండదు. పైకేమో తెల్ల చీర, లోపలేమో నల్లని హృదయం, నల్లని మనసు, అది దేవునికి నచ్చేది కాదు. అది ఆయన పేరు పాడు చేయొద్దు. నువ్వు నా సొత్తు అని ఆయన చెప్పినప్పుడు దానికి తగ్గట్టు మనం ఉండాలి. నేను అబ్రహాము దేవుడు అని అన్నాడు, అబ్రహాం గొప్పగా బతికాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. నేను ఇస్సాకు దేవుడిని అన్నాడు, ఇస్సాకు కూడా గొప్పగా బతికాడు. నేను యాకోబు దేవుడిని అన్నాడు, యాకోబు కూడా గొప్పగా బతికి చచ్చిపోయాడు. నేను దావీదు నాకు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు, దావీదు కూడా కడవరకు నమ్మకంగానే ఉన్నాడు. ఏమండి, ఇలా ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా వాటిని సరిదిద్దేసుకుని మారు మనసు పొంది మరలా ఆయన కొరకు ఉన్నతంగా బ్రతికారు. మనం కూడా మన జీవితంలో తెల్లని బట్టలు నల్లని మనసు అన్నట్టు కాకుండా, నా సొత్తని దేవుడు అన్నాడు కాబట్టి, నా సొత్తైన ప్రజలైన దేవుడు మనల్ని పిలుస్తున్నాడు కాబట్టి, దానికి తగ్గట్టుగా మన జీవితాలు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా మన బ్రతుకులు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని పైకి ఒకలాగా లోపల ఒకలాగా అలాంటి జీవితాలు దేవునికి నచ్చేవి కావు. ఒకవేళ అలా ఉంటే గనుక తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వస్తుంది. అప్పుడు చాలా ప్రమాదం. మరి జాగ్రత్త, ఎన్నుకున్నవాడే నమ్ముకున్నవాడే వెన్నుపోడు పొడిచాడు అనుకోండి, శిక్ష ఎక్కువ ఉంటుందా ఉండదా? గట్టిగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నమ్మలేదు ఎవరిని, నమ్మలేనప్పుడు నేను మోసం చేశారు చేద్దాం అనుకున్నారు, పెద్ద పట్టించుకో, నాకు తెలిసిలేవో నువ్వు మోసగాడవని అందుకే నేను నిన్ను నమ్మలేదు పోవయ్యా అంటారు. పెద్ద పెద్ద బాధ అనిపించదు, గర్వంగా చెప్పుకుంటాం మళ్ళీ. ఏమని, నాడు మోసగాడని, ఆమె మోసగత్తని నాకు ముందే డౌటు, నాకు ముందే తెలుసు, అందుకే నేను నమ్మలేదు, అందుకే నేను నమ్మలేదు, అమ్మో నన్నే మోసం చేస్తావా, ఆవులింత పేగులు లెక్కటేస్తాను నేను అంటారు. అదే బాగా నమ్మేసినోడు మీకు వెన్నుపూడు పొడిచేశారు అనుకోండి, అప్పుడు ఏమంటారు? అంత సులువుగా మర్చిపోతారా? చాలా బాధపడిపోతారు, చాలా బాధపడిపోతారు. మరి దేవుడు కూడా మిమ్మల్ని అందరినీ నమ్మి ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడు, మిమ్మల్ని నమ్మి మీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు, మిమ్మల్ని నమ్మి మీరు నా సొత్తైన ప్రజలు అన్నాడు, మిమ్మల్ని నమ్మి ఇంత గొప్ప దివ్య గ్రంథాన్ని వినే అవకాశం, సంఘంలో సభ్యత్వం, బాప్తిస్మం పొందే అవకాశం, వారం వారం ఆయన ఆరాధించే ప్రజలుగా ఆ విలువైన గుంపులో మిమ్మల్ని సభ్యులుగా సభ్యురాళ్ళిగా చేర్చాడు. మరి దానికి తగ్గట్టు ప్రియ తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, అక్కలు, అన్నయ్యలు, మీ బ్రతుకులు ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ప్రభువును బాధ పెట్టే ఇస్కరియోతి యూదాల్లాగా ఉందామా? ప్రభువును సంతోషపరిచే పౌల్లా పేతురులా ఉందామా? ఎలా ఉందాం? ఇస్కరియోతి యూదా వెన్నుపోడు పొడి చేశాడు, కానీ పౌలు పేతురు ప్రాణాలే ఇచ్చేశారు యోహాను, యాకోబు. కాబట్టి మనం అలా ఉండాలి. నా సొత్తు అన్నప్పుడు ఆయన సొత్తు అయినట్టే ఉండాలి.
అర్థమవుతుందా? నా సొత్తు అన్నప్పుడు ఆయన సొత్తైన ప్రజల్లాగే బతకాలి తప్ప ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతికి ఆయన అవమానపరిచే గుంపులో ఉండడానికి వీలు లేదు. కాబట్టి దేవుని పిల్లలుగా ఆయన పరిచర్యలో ఆయన కొరకు గొప్పగా వాడబడుతూ ఈరోజు ఇక్కడ కలిశాం. మళ్ళీ ఎక్కడ కలవాలి మనం కరెక్ట్గా చెప్పండి, ఎక్కడ మనం అందరు ఇలా కలవాలి? ఎస్ యు ఆర్ రైట్, నిత్య జీవితంలో కూడా మనం అందరు ఇలా కలవాలి. నిత్య జీవితంలో కూడా మనం అందరు ఇలా కలిసి పలకరించుకోలేమండి. ఆ రోజు మీరు మా ఊరు వచ్చారు కదండి, లూథరన్ చర్చిలో వాక్యం చెప్పారు కదండి, నేను గుర్తున్నానండి అంటే, అవునమ్మా చాలా సంతోషం తల్లి, నువ్వు పడిపోకుండా గట్టిగా నిలబడి నిత్య జీవితం వరకు వచ్చావు. నీ పక్కన ఇంకొక ఆవిడ ఉండాలి, ఆవిడేమైందమ్మా? ఆవిడ రాలేదండి, పడిపోయిందండి. మరి ఆవిడ తెల్లసారి గట్టి కట్టింది కదమ్మా అంటే అలాగే కట్టిందండి, రాలేదండి ఆవిడ అనే స్థితి ఉండకూడదు. మనకు అదే చెప్తున్నది మీకు, నీ పక్కన ఇంకొక అమ్మాయి ఉండాలి కదమ్మా, ఇంకో పక్కన ఇంకొక అబ్బాయి ఉండాలి కదా. అవునండి, గట్టిగా యాక్షన్ లేడు కదా రోజు, అవునండి. ఓ మొత్తం పనంతా నా మీద ఉన్నాడు, తెగ దొల్లేశాడు కదా, అవునండి. అలా దొల్లుకుంటూనే పోయాడండి. అలా ఉండకూడదు. నిత్య జీవితంలో కూడా మన ప్రేమ, మన పలకరింపు, మన ఆత్మీయత, మన ఆప్యాయత ఇలాగే ఉండాలి. అది పరిపూర్ణమైన భక్తి జీవితం. అలా కాకపోతే అది పరిపూర్ణమైన భక్తి జీవితం కాదు. కాబట్టి అలాంటి ధన్యకరమైన స్థితిలో దేవుడు మీ కుటుంబాలని, మిమ్మల్ని అందరినీ, మీ సంఘాన్ని ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. తల్లు వంచండి, ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, ప్రతికూల వాతావరణంలో కూడా చక్కటి వాక్యాన్ని మాకు వినిపింపజేసి మీ పిల్లలందరినీ సంసిద్ధులుగా చేయడానికి, మీ కొరకు నిలబెట్టడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. విత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయండి, వారు వినివిడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్న మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్. థ్యాంక్ యూ.